కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ప్రజా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి వెళ్లిన రైతాంగంపై పోలీసుల నిర్బంధకాండను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించారని సిఐటియు గుంటూరు నగర పశ్చిమ కార్యదర్శి బి ముత్యాలరావు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులపై పోలీసుల నిర్బంధకాండకు నిరసనగా గుంటూరు మిర్చి యార్డు వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ముత్యాలరావు మాట్లాడుతూ, రైతులు తమ పంటను స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకునే విధంగా చట్టాలు చేశామని చెప్పుకుంటున్నా మోడీ ప్రభుత్వం వారితో చర్చలకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. రైతులకు మంచి చేసే చట్టాలను పార్లమెంట్లో నిరంకుశంగా ప్రతిపక్ష సభ్యులు లేని సమయంలో ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. బ్రిటిష్ కాలానికి పూర్వం కార్మికులు ప్రాణత్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లెబర్ కోడ్ల పేరుతో కార్మికులను కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా మార్చేలా మోడీ విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కార్మిక చట్టాల సవరణకు నిరసనగా గత 26వ తేదీన దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మె బాట పట్టారని, వ్యవసాయ చట్టాలకు నిరసనగా లక్షలాది మంది రైతులు ఢిల్లీలో తమ నిరసన తెలియజేస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చింతాడ విష్ణు, గోవిందు, గోపి, చిత్రి, రమణ తదితరులు పాల్గొన్నారు. చట్టాలను ఖండించండి. ఢిల్లీలో రైతులపై పోలీసులు నిర్బంధం.